నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. చెప్పు, ఇవ్వమంటావా? నీ ప్రాణాలు నాకెందుకు? లైఫ్ లాంగ్ గుర్తుండిపోయా. ఒక్క గిఫ్ట్ ఇవ్వు చాలు. ఆ షూర్. ఆ ఓకే ఓకే, మార్నింగ్ కాల్ చేస్తా కన్నా. బాయ్ టేకే. బాయ్ బంగారం. గుడ్ మార్నింగ్ బంగారం, హ్యాపీ వాలెంటైన్స్ డే. థ్యాంక్ యూ కన్నా, విష్ యు ద సేమ్. ఓయ్ అమ్మ, వాళ్ళతో బయటకు వెళ్తున్నా. ఈవినింగ్ 5 o'clock మనం రోజు కలుసుకున్న ప్లేస్ కి రా, లేకపోతే పక్కన ఉన్న గ్రామంలో కలుద్దాం. ఓకే ఓకే రా, బాయ్. అరే మామా, అర్జెంటుగా బైక్ తీసిరా, బయటికి వెళ్ళాలి. జాగ్రత్త రా. ఏంట్రా, ఎగ్జామ్ ఫీజు కంత దాచిన డబ్బులు ఎక్కడ తీసుకెళ్తున్నావు రా? అర్జెంట్ రా, వచ్చాక చెప్తా, బాయ్. ఇది ప్రేమాడే ఆట.
నీకు పిచ్చిదానిలాగా అనిపిస్తున్నానా? గంట సేపటి నుంచి వెయిట్ చేస్తుంటే కనీసం కామన్ సెన్స్ లేదా? 5 గంటలకు వస్తానని చెప్పాను కదా, టైంకి రావాలని తెలీదా? నువ్వు కాదే పిచ్చిదాన్ని, నేను పిచ్చోని. అవును, నాకు కామన్ సెన్స్ లేదు. నీలాంటి బజార్ రాతో తిరిగినప్పుడే అది పోయింది. 2 సంవత్సరాలు నీ వెనకాల పిచ్చి కుక్కలాగా తిప్పుకున్నావు కదే. కన్నా కన్నా అని పిలిస్తే నన్ను కన్న వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమించావనుకున్నాను, కానీ నా గుండెకే కన్నా వేసావని తెలుసుకోలేదు. ఆఖరికి నన్ను ప్రాణంగా ప్రేమించే మా అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా ప్రేమించానే నన్నెలా మోసం చేయాలనిపించింది. నేను నిన్ను మోసం చేశాను. ఎలా ఎలా మోసం చేశాను? నువ్వు మోసపోయావు, నేను మోసం చేయలేదు. నా వెనకలే తిరుగుతున్నావు కదా, పాకెట్ మనకి యూజ్ అవుతావని ప్రేమించినట్టు నటించానే తప్ప నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారనుకున్నావా? చదువు కోసం సిటీకి వచ్చిన వాడివి. నీ కాన్సన్ట్రేషన్ పుస్తకాల పని ఉన్నాడు, అమ్మాయిల పని కాదు. నా గురించి త్వరగానే తెలుసుకున్నావు. నీలాంటి వాళ్ళు నాకు 10th క్లాస్ నుండే తగిలా. నువ్వు నాకు కొత్త ఏం కాదు, మళ్ళీ ఎప్పుడు కనిపించవు. గుడ్ బై, గుడ్ బై. తమ బతుకుల్లో కడుపు కోత మిగిలిందా?
ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయి ప్రాణం మీదకి తెచ్చుకుంటే మన మీదే ఆధారపడ్డ మన కుటుంబం మా గణేష్ కుటుంబంలాగే రోడ్డున పడుతుంది. అదే మన జీవిత లక్ష్యాన్ని ప్రేమించి సాధిస్తే మన కుటుంబంతో